Papa, ci hai scordato. Dai, che non provare. Lasciami da prendere da te. E ti do un mille ancora. Ma me la nene ancora lì, Papa, sai che mi hai piaciuto. Né che sto tra c'è visto un altro Papa. E te non mi prescende mai la morte. A cantare che ne hai la gema, a farmora. A me che dice mai, vedi, continua. Perché fa di andare mai che. E capisci che mi do provare. E apro do provare. Non mi importa di sanare, di salvare, di rinascere, di passare la morte. Ma tra le principi, esse ci prendiamo, proprio da te, ci mancano. Amen. Alleluia. Tenuti, ma chi mi dà la gaga? Spari, nato, fai salvo, alcasci di cena, arrivare a praticamente, e ne మరి మీకును దేవుని యొక్క ఆశీస్సులు సదాకాలం ఉండాలని దేవుని ఇష్టపడుచు ఉండాలి. దేవుని సముఖము, దేవుని సన్నిధి మనమందరము కూడా అనుభవించగలిగితే ఆయన సన్నిధిలో మనం నిత్యము నిలకడగా మనం ఉండగలం. దేవుని ప్రజలారా, నేను ప్రభువుని అంగీకరించినప్పుడు, నేను ప్రభువుని తెలుసుకున్నప్పుడు అనగా పరిపూర్ణంగా యేసయ్యని అంగీకరించినప్పుడు అనే వాక్యం కొరకు నేను తపన పడేవాడిని. ప్రార్థనలో ఏక హృదయం కలిగి నిరంతరము ఆయన ఎదుట మోకాలని ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని సంపాదించుకున్నాను. కానీ మీరు కూడా మీ జీవితంలో అనుభవపూర్వకంగా ఒక అనుభవించగలిగిన దేవుని ఆత్మను మీరు పొందుకోవాలి. నేను 2016 సంవత్సరంలో దేవుని పరిపూర్ణంగా అంగీకరించాను. అలాంటి దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుడు చేసిన అనేక గొప్ప కార్యముల నిమిత్తమే చాలా ప్రాంతాలకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఎందుకనగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను సిద్ధపడట్లేదు. సత్యాన్ని అనేక మందికి చేయగలిగిన వాక్యాన్ని అనేక మందికి ప్రకటించాలి. ప్రతి జీవితాల్ని ఇది మారుస్తుంది, ప్రతి పరిస్థితుల్ని ఇది మారుస్తుంది అన్న సత్యాన్ని నేను నమ్మాను, చూశాను. అందుకొరకు నేను దేవుని పరిచారకుడుగా వాడబడుచున్నాను. అది దేవుని సంకల్పం. కనుక దేవుని నేను ఎందుకు అంగీకరించాను అని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నా జీవితంలో జరిగిన కొన్ని అంశాలు మీకు తెలియపరిచి మిమ్మల్ని విశ్వాసంలో బలపరచాలని నేను ఆశపడుచు ఉన్నాను. నా కుటుంబము క్రైస్తవ కుటుంబం అయినన్నట్టుగా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, క్రైస్తవ కుటుంబంలో ఎదిగాను. అది 36 సంవత్సరాల జీవితంలో నా యొక్క చివరి జీవితం చాలా అద్భుతమైంది. ఈ 4 ఏళ్ళలో నా జీవితము చాలా అద్భుతకరమైనటువంటి జీవితం నిర్ణయించుచున్నాను. ఎందుకు దేవుని ప్రజలు నాకు 2008లో పెళ్లి అయిన తర్వాత దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. నాకు పెళ్లి లేని సమయంలో దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు అద్భుత రీతిగా. అలాగే నా భార్య సాకారం చేత పీడించబడినప్పుడు ఆమెకి దేవుడు ఉన్నతమైన విడుదల ఇచ్చాడు. 3వదిగా నేను గృహాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు దేవుడు వాగ్దానం ద్వారా నాకు వాగ్దానం ఇచ్చి గృహాన్ని 60 రోజుల్లో నిర్మించగలిగాడు. అలాగే మరొకసారి నా యొక్క సత్యమైన సాకారం చేత పీడించబడినప్పుడు మేమిద్దరు మోకాళ్ళని విశ్వాసంతో ప్రార్థన చేశాం. అనగా అంచెలంచెలుగా నా ప్రార్థన జీవితము మెరుగుపరచబడింది. మా జీవితము ఆశ్రదకరంగా దేవుళ్ళ నమ్మకంగా ఎదిగా మనక ప్రార్థన నేను నా భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన విడుదలిచ్చాడు. హల్లెలూయా. కనుక ఆమెకి ఒక ఇక్కడ సోరియాసిస్ అనేటువంటి ఒక డిసీజ్ ఉన్నప్పుడు అందుకొరకు నేను నా భార్య 40 దినాలు ప్రార్థనలో ఉన్నా. దేవుడు అద్భుతమైన విడుదలిచ్చాడు. దేవునికి మహిమ కలగలిక కలుగులు గాక అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. మీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఎవరైతే దేవునికి దగ్గరగా ఆయనకి మనం దగ్గరగా జీవించగలుగుతామో వారి జీవితాన్ని ఆయన శాశ్వతమైనటువంటి తన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. కనుక మీరు జాగ్రత్త పడాలి.
దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలి, సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ద్వితీయ ఉపదేశ కాలంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఒకసారి చదువుదా, మనందరము కూడా మాటలు మీరు చదవగలిగితే. ద్వితీయ ఉపదేశ కాలము 8:1-5 వరకు మనము త్వరగా చదవడానికి మనము ఇష్టపడతాం. నేను చదువుతాను, మీ వాక్యాన్ని గమనించండి. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనుచు నిమిత్తమున అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నేను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకున్నాము. ఆహారము వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లను ఆయనకు భయపడినట్లను నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ మాట నాకు కనబరిచాడు అంటే, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక మన మీద ఆయన కలిగి ఉన్నాడని మనందరం నమ్ముతున్నా. దేవుని ప్రశ్నారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ 3వ వచన భాగంలో అద్భుతంగా రాయబడింది. చూడండి, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసినా. హల్లెలూయా. ప్రతి మనిషి దేవుని మాట వలన కూడా బ్రతుకున్నాం అన్నటువంటి మాటల్ని మీరు కొత్త నిబంధనలు కూడా ఈ మాటలు మీరు గమనించవచ్చు. కనుక దేవుని మాట వలన మనం బ్రతుకుచున్నాం. చాలామంది అనుకుంటుంటారు, నేను నా 3 పుట్ల భోజనం చేస్తున్నాను కదా, మంచిగా పుష్టిగా నేను మంచి పౌష్టిక ఆహారాన్ని భోజనం చేస్తున్నాను కదా, అందువల్ల నాకేమీ ఇబ్బంది ఏమి లేదు అనుకుంటుంటారు. దేవుని ప్రజలారా, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, యెహోవా మాట వలన ప్రతి మనుషులు బ్రతకగలరు. కనుక దేవుని నోటి మాట వలన మీకు జీవము ఉంది అని మీరు విశ్వసించాలి, నమ్మాలి. కనుక ఈ మాట నేను చదివినప్పుడు నిజమే కదా, దేవుని మాట వలన మనందరం బ్రతుకుతున్నాం. అందుకే అపొస్తలుల పౌలు అంటున్నారు, ఆయన మాట వలన మనము ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం, మనం బ్రతుకుచున్నాం అని. మీ కవిస్తులలో ఈ మాట గురించి రాయట్లేదని ఆయన చక్కగా మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎస్, మన దేవుని యొక్క మాట వద్ద మనం బ్రతుకుచున్నాం. ఈ జీవితము దేవుని వల్ల కలిగినది, నన్ను ఏర్పరచినది దేవుడు, నన్ను పోషిస్తున్నది దేవుడు, నన్ను బలపరుస్తున్నది దేవుడు, నాకు కావలసిన సమస్తాన్ని దయచేయవాడు దేవుడు. కనుక ఎవరైతే ఆ విధంగా విశ్వసించి దేవుడికి నమ్మకంగా మీరు ఉండగలరో, అప్పుడు దేవుడు మీ సమస్త కొరతలు దేవుడు తీర్చగా, సమస్త కొరతలు దేవుడు మీ మధ్యలో వాటిని దూరపరచేవాడిగా ఉంటాడు. కనుక వాటిని నమ్మాలి. మనమంతా కూడా దేవుని మాట వలన బ్రతుకుచున్నాం. అయితే దేవుని మాట వలన మనం బ్రతికేటప్పుడు అనేకులు కూడా ఈ యొక్క మాట కొరకు సాక్ష్యంగా నిలబడ్డారు. నేను మీ సంఘానికి తెలియకొచ్చే మాట ఏం తెలుసా, మీరు 8 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నారో నాకు తెలియదు, 8 రోజులుగా దేవుని మందిరానికి వస్తున్నారో నాకైతే తెలియదు. అయితే మీరు దేవుని వాక్యాన్ని మీరు నమ్మారు, విశ్వసిస్తున్నారు, ఆ వాక్యం వల్ల నేను జీవిస్తున్నానని మీరు ఎంతోమందికి సాక్షులుగా బ్రతుకుతున్నారు.
ఎంతమంది మీరు ఎంతమందికి మీరు సాక్షిగా బ్రతుకుతున్నారు? నేను క్రీస్తుకి సాక్షిని, ఐ ఎమ్ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను క్రీస్తుకి సాక్షిగా ఉన్నాను? జ్ఞాపకం ఉంచుకోండి, సాధారణంగా ఈ బైబిల్ అనేది అందరి చేతుల్లో ఉంది. ఈరోజు అందరి చేతుల్లో ఉంది. ఈరోజు మొబైల్ ఫోన్లో యాప్స్ ద్వారా ఉన్నాయి. వాక్యాలు మన ఇంట్లో తగిలించుకున్నాం. అవన్నీ నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. ఈ బైబిల్ కుప్పల కుప్పలుగా అక్కడక్కడ కబోర్డ్లో పెట్టేశారు. మీ కుటుంబాలు చూస్తే నేను విచ్చలవిడిగా పెట్టేశారు. ఏ మనిషి అనుకుంటున్నాడా ఈ వాక్యం వల్ల నేను బ్రతుకుతున్నానని? మరి బ్రతికేటువంటి వారు ఎవరైనా వాక్యాన్ని కబోర్డ్లో పెట్టుకుంటారా, గోడలకి తగ్గించుకుంటారా? దేవుని ప్రశ్నారా, దేవుని వాక్యాన్ని నీ హృదయం కలిగించుకోవాలని. హల్లెలూయా. అందుకే పౌరుడు అంటుంటాడు, హృదయం అనే పలక మీద దేవుని యొక్క మాటలు ఎక్కించుకోవాలంట. మీ హృదయంలో దేవుని మాటలు ఎక్కించుకోవాలి. ఎంతమంది పఠనం చేస్తున్నారు, ఎంతమంది ప్రార్థనపూర్వకంగా జీవిస్తున్నారు? ప్రభువుని మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన జీవితంలో మీరు గడుపుచున్నప్పుడు మీ సమస్త స్వభావాలు మార్చబడాలి. మీ జీవితాలు మార్చబడలేదంటే మీ ప్రార్థన ఫలభరితంగా లేదు, ఫలభరితంగా లేదు. నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని యొక్క పిలుపు ఉంది. కనుక నేను దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నీవు నా కొరకు 40 దినాలు నా కొరకు ఉపవాసం కలిగి నీవు ఉండగలిగితే నేను నిన్ను సేవకుడిగా నిలబెడతానన్నాడు. దేవుని స్వరాన్ని నాకు ఇస్తానన్నాడు. నేను సంపాదించుకుంది కాదు ఈ జ్ఞానం, నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం. ఇది అద్భుతమైన మాటలు మనం చెప్పగలుగుతున్నామంటే ఇది నా జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. కనుక నా ప్రభువుని బట్టి నేను అతిశయిస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ సంఘం కొరకు మీరందరూ కూడా సాక్షులుగా బ్రతకాలి. ఈ పట్టణం కొరకు మీరు సాక్షులుగా బ్రతకాలి. మీ కుటుంబం కొరకు మీరు సాక్షులుగా బ్రతకాలి. మీ కుటుంబంలో 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 2 ముగ్గురు ఉండొచ్చు. భర్త ప్రార్థన చేస్తుంటాడు, లేదా భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది. భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయదు, భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయదు. మరి మీ కుటుంబాలు ఎక్కడ ఆశీర్వదించబడతాయి? ఎక్కడ మీ కుటుంబాలకి సమృద్ధమైన దీవులను కలగజేస్తాడు దేవుడు? కనుక జాగ్రత్త పడాలి. ఈ దినము మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను అనుకున్నాను, నిజంగానే ఈ వాక్యమల నేను బ్రతుకుచున్నాను. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు నడిపించిన 40 సంవత్సరాలు మన్నాను పూజించారు. 40 ఏళ్ళు మన్నానే పూజించారు. అయితే మన్నాను పూజించిన వారు తృప్తి పడ్డారా? తృప్తి పడలేదు. నాకు మాంసం కావాలని అడిగారు. దేవుడు కోప్పటి మాంసాన్ని ఇచ్చాడు. అని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ హృదయము కఠినమైపోయింది. కనుక దేవుడు అరణ్యంలో సంహరించాడు. నీవు నేను అలా ఉండకూడదనే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. తన ఉన్నతమైన కృపను మనందరికీ దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక నిత్య జీవంలోకి నడిపించాలని ప్రభు యొక్క ఆలోచన ఉంది. కనుక మీకు ఆ వరాన్ని ఇచ్చాడు, కృపావరాన్ని. మరి కృపావరాన్ని మీరు పోగొట్టుకోకూడదు దయచేసి. కనుక మీరందరూ కూడా వెలిగించబడాలి. మరి నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్న కొద్ది ఆ నిమిషాలు మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే ఆ వాక్యం తప్పకుండా మీ హృదయాన్ని తెరుస్తుందని నా ప్రభు నాకు సెలవిచ్చిన రీతిగా ఈ దినము మీ హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా తెరబోతున్నాడు. హల్లెలూయా. అయితే మనం 4 సువార్త పాఠాలు మనం చూస్తున్నాం. 4 సువార్త పాఠాలు చూస్తున్నప్పుడు 4వ సువార్త పాఠాన్ని మనం చూడగలిగితే యోహాను భక్తుడు రాశాడు. యోహాను భక్తుడి గురించి మనం కొన్ని పరిచయాన్ని మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. దేవుని ప్రశ్నారా, యోహాను భక్తుడు ఎవరంటే అతను జబదయ్య కుమారుడు. అనగా యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా వీరిద్దరూ జబదయ్య కుమారులుగా పిలువబడ్డారు. వారిద్దరు కూడా చేపలు తచ్చేటువంటి వారు. మొదటగా పేతురు, రెండోది ఆంద్రేయ, మూడోది మనం చూసినప్పుడు యోహాను, యాకోబు. వీళ్ళందరూ కూడా దేవునికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి శిష్యులు. వీళ్ళనే ఆంతరంగిక శిష్యులు అంటారు. ఈ ఆంతరంగిక శిష్యులు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు. మరి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారు కనుక అందులో యోహాను భక్తుడు
తన పుస్తకంలో ఇలా రాస్తున్నాడు. అతను మీరు చూడగలిగితే యోహాను సువార్త రాశాడు, అలాగే పత్రికలు మూడు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. మొత్తం ఐదు పుస్తకాలు బైబిల్లో అతనికి ఉన్నాయి. మరి యోహాను భక్తుడు నాకు సమయం లేదు కనుక అతని గురించి మాత్రమే నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. యోహాను భక్తుడు అతని యొక్క పుస్తకాన్ని మీరు చూడగలిగితే, అతను రాసినటువంటి సువార్తని మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు గురించి ఆయన మాట్లాడుతూ ప్రారంభంలోనే అతను అన్నటువంటి మాట ఏం తెలుసా, దేవునికి చాలా దగ్గరగా, వెరీ క్లోజ్ టు గాడ్, వెరీ అటాచ్ టు గాడ్, దేవునికి ఎప్పుడైతే చాలా దగ్గరగా ఉండి చూసిన దాన్ని బట్టి అతను గమనించింది ఏం తెలుసా, యేసయ్య ఆయన మనుష్య కుమారుడు. హల్లెలూయా, ఆయన దేవుడు. సో హీస్ ఎ గాడ్, ఆయన దేవుడని అతను దృఢపరచుకున్నాడు కనుక యోహాను సువార్తలో మొదటి మాటగా అతను రాసేటువంటి మాట ఏం తెలుసా, ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. హల్లెలూయా. అతను దేవుని దగ్గరికి, దేవునితో కూడా ఉన్నాడు కనుక అతను చెప్పగలిగిన మాట ఏం తెలుసా, ఏమంటున్నాడు, ఆదియందు వాక్యమును. ఆమేన్. ఆదియందు వాక్యమును, ఆ వాక్యము దేవుని యొక్క ఉన్నది, ఆ వాక్యమే దేవుడే ఉన్నది. కనుక అతను స్పష్టంగా మాట్లాడుతున్నాడు, దేవుడి గురించి చెప్తున్నాడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. కనుక నీవు, నేను కూడా దేవునికి ఎప్పుడైతే దగ్గరికి రాగలమో మనమందరం దేవుని సాక్షులుగా మార్చబడతాం. హల్లెలూయా. నీవు దేవునికి దగ్గర కానంత వరకు, దేవునికి మంచి సంబంధాన్ని కలిగి జీవించలేనప్పుడు నీవు దేవుని గురించి నీవు చెప్పలేవు, ఖచ్చితంగా చెప్పలేవు. ఈయనే దేవుని నువ్వు చెప్పలేవు, ఈయనే సత్యమైన దేవుని నువ్వు చెప్పలేవు. కనుక యోహాను భక్తుడు ఆయనే దేవుడు, ఆయనే వాక్యమై ఉన్నాడటువంటి మాటని స్పష్టంగా బెల్లబుద్దినట్టుగా చెప్పగలిగాడు. మీరు ఆది అందు మాటని చూడగలిగితే, ఆది కాండంలో మొదటి మాట కూడా రాయబడింది, దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఎందుకంటే ఆనాడు ఆది ప్రారంభము, ప్రారంభంలో ఏముందంట, వాక్యం ఉన్నది. ప్రారంభంలో వాక్యం ఉన్నది, ప్రారంభంలో దేవుడు ఉన్నాడు. దీన్నే గ్రీకులో వాక్యం అంటే లోగోస్, దీన్ని లోగోస్ అంటారు. వాక్యం అంటే గ్రీక్ భాషలో లోగోస్. కనుక వాక్యమై ఉన్నాడు దేవుడు. ఈరోజు ఎవరి జీవితంలో వాక్యం ఉందో, ఎవరి కుటుంబాలైతే వాక్యం ఉందో, ఏ దేశములైతే, ఏ ప్రాంతములైతే, ఏ సంఘాలైతే వాక్యానికి మనము ప్రాధాన్యత ఇస్తామో, ఆ సంఘము, ఆ కుటుంబము ఆశ్రయించబడుతుంది. ఎవరి జీవితాల్లో దేవుని వాక్యము లేకపోతే, వాక్యాన్ని మనం అనుసరించకపోతే, వాక్యానుసారముగా మీరు జీవించకపోతే, మీ జీవితము ఆశ్చర్యకరంగా ఉండనే ఉండదు. వాక్యమే నీకు వెలుగైంది దేవుని ప్రశ్నలా. అందుకే భక్తుడు, దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభా నా పాదములకు నీ వాక్యము దీపమై ఉన్నది, నా ప్రోహలకు వెలుగై ఉన్నది. నీవు నేను చెప్పగలగాలి, సంఘములో రగిలించబడే సంఘముగా ఉండాలి, సాక్ష్యము కలిగిన సంఘముగా ఉండాలి. నీ సాక్ష్యము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నా సాక్ష్యము దేవునికి ఇష్టమైనదిగా ఉండగలిగితే నా వాక్యము పనిచేస్తుంది నీ జీవితంలో. నా వాక్యం నీ జీవితంలో పనిచేయాలంటే నీవు నన్ను చూసి కోపించుకోవాలి, నువ్వు నన్ను తిట్టాలి, నువ్వు నన్ను దూషించాలి. ఏంటి, దేవుని సేవకుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడే, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడే, యథార్థంగా మాట్లాడుతున్నాడే. ఏంటి ఈయన, జ్ఞాపకం ఉంచుకోండి మీ సంగమా, మిమ్మల్ని నవ్వించడానికో, మిమ్మల్ని కవ్వించడానికో, మీ జీవితాల్లో ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి నేను రాలేదు. నీవు మార్చబడాలి పరిపూర్ణంగా. దేవుని అంగీకరించిన అనేకమైన జనాన్ని మీరు చూడగలిగితే, ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు హృదయ కాఠిన్యం వలన తప్పిపోయారు. ఇదిగో ఈనాడు అనేక సంఘాలు కూడా దేవునికి దూరంగా ఉంది.
దేవునికి దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉంది తెలుసా? నీవు ఆది ఎందు ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు గుర్తించలేదు, గ్రహించలేదు కనుక. కనుక ప్రతి మనిషి కూడా ఈరోజు దేవుని మాట వలన బ్రతికించున్నాడు. దేవుని మాట వల్లనే మనము బ్రతికించున్నా. జ్ఞాపకం చేసుకోండి, ఆ మాట నీ జీవితంలో లేకపోతే నీవు అనేకమైన పాపములకు వెళ్ళిపోయి ఉంటావు. దేవుడే నీ జీవితం లేకపోతే, దేవుని మాటే నీ జీవితం లేకపోతే, దేవుని వాక్యమే నీ కుటుంబం లేకపోతే, నీవు అనేకమైన పాపాలు చేసిన వాడుగా మారిపోవచ్చు. దేవుని వాక్యం నీలో ఉంది కనుక ఎవరైనా నిన్ను ద్వేషిస్తే వాళ్ళని ద్వేషించకుండా మనం ప్రేమిస్తున్నా. ఎవరైనా నిన్ను మోసం చేస్తే నీవు కూడా మోసం చేయకుండా, దేవుని మా వాక్యం ఉంది కనుక నీవు జాగ్రత్త పడుతున్నా. నీలో వాక్యం ఉంది కనుక ఎవరిని దూషించకుండా, ఎవరితో నీవు జగడములు ఆడకుండా, ఎవరిని మీరు చెడు మాటలు మాట్లాడకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నా. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వలన మనము బ్రతికించుకున్నాం. హల్లెలూయా. కనుక మనం సాక్షులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు యోహాను భక్తుడు. ఆ మాటనే ఖచ్చితంగా ఖండితంగా తెలియపరుస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. మరి వాక్యమై ఉన్నటువంటి ఆ మాటల్ని అతను ఇంకా ప్రాముఖ్యంగా కొన్ని మాటలు తెలియపరుస్తూ ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు మాత్రమే మీ దగ్గర నేను మీతో పంచుకోవాలి నేను ఆశపడుచు ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1:2 వచనాలు జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొచ్చుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది నీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. హల్లెలూయా. దేవుని సేవకుడుగా, దేవుని దాసుడుగా, దేవుని చేత పిలువబడిన నీవు నేను ఈ లోకం అందరు కూడా జీవ వాక్యానికి మనం సాక్షిగా బ్రతకాలి. యోహాను ఆంతరంగిక శిష్యుల్లో ఒకడని చెప్పాడు. యేసయ్య చాలా దగ్గరుని గమనించాడు, చాలా దగ్గరుని గమనించాడు. మొట్టమొదటిగా ఏర్పరచబడిన శిష్యులు వాళ్ళు నలుగురే. దాని తర్వాత అనేక మంది వచ్చారు. మరి అనేక మంది వచ్చినప్పుడు వారు యేసయ్యని కూలంకషంగా పరిశీలించారు, దగ్గరికి యేసయ్యని చూశారు, అనుభవాన్ని తెచ్చుకున్నారు. యేసయ్య ఎలాంటి వాడు, యేసయ్య ఎటువంటి వాడు అని నిజంగానే దేవుని కుమారుడువా? ఎస్, ఇస్ ఎ గాడ్, ఇస్ ఎ సన్ ఆఫ్ గాడ్. యేసయ్య నిజంగా దేవుని కుమారుడే అని దగ్గరుని తెలుసుకోగలిగాడు. మీరు సువార్త పాఠాలు అనేక మీరు చూడగలిగితే నిజంగా ఆయన దేవుడని చెప్పగలిగారు. కనుక యోహాను భక్తుడు ఇంకొద్ది ముందుకెళ్ళి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఏం తెలుసా? దేవుడు గురించినటువంటి మాట, ఆయనే సత్యము. హల్లెలూయా. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయనే జీవము అన్నాడు. ఆయన ది లైఫ్. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. చూసారా, గమనించగలిగితే మీరు ఆ వాక్యాన్ని చాలా కళాఖండిగా చెప్పగలుగుతున్నాడు యోహాను. ఎందుకు తెలుసా? యేసయ్య జీవగలిగిన వాడు. జీవగలిగిన దేవుడు ఎక్కడికి వచ్చాడంట? అందుకే రాస్తున్నాడు జీవ వాక్యమును గూర్చినది. ద వర్డ్ ఆఫ్ లైఫ్, ద వర్డ్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే దేవుని యొక్క వాక్యము మనకి ఏం ప్రసాదిస్తుందంట? జీవాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. ఎందుకనగా ఈ సర్వ సృష్టిని సృష్టించిన జీవ ప్రదాత దేవుడుగా ఆయన ఉన్నారు కనుక.
ఈ జీవానికి ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఆయనగా ఉన్నాడు కనుక సృష్టిలో ఏ ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు ఈ సృష్టిలో. కనుక దేవుడు ఈ సృష్టిని చాలా అద్భుతంగా సృష్టించాడు. అందులో ప్రాముఖ్యంగా మనల్ని సృష్టించుకున్నాడు. ఎందుకు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడని ఆలోచించారా? ఆటికల్లో రాయబడింది, దేవుని పోలిక చొప్పున ఆయన నరులను సృజించాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. యు మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క పోలికలో మనందరం సృష్టించబడ్డా. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా, నేను ఎందుకు దేవుని పోలికలో ఏర్పరచబడ్డాను? ఎందుకు దేవుడు ఆయన పోలికలను ఏర్పరచుకున్నాడు? అందుకే అనేక మంది కూడా చెప్పగలిగిన మాట తెలుసా, ఆ జీవ వాక్యాన్ని ఎవరైతే ప్రత్యక్షంగా చూడగలిగారో వారందరూ దేవుని గురించి సాక్షిగా మార్చబడ్డారు. హల్లెలూయా. 12 మంది శిష్యులు మీరు చూడొచ్చు, అందులో ఇస్కరేతి యూదా మాత్రం దేవుని దగ్గరికి వచ్చి పేదలు వలె ప్రభువా నన్ను క్షమించమని దేవుని దగ్గర అడిగితే అతనికి క్షమాపణ ఉండేది. పేదలు ఎన్నిసార్లు తప్పిపోయాడు మీకు అందరికి తెలుసు. తప్పిపోయాడు. దేవునికి ఇష్టమైన శిష్యుడు, అతని మొదటి శిష్యుడిగా ఉన్నటువంటి వాడు తప్పిపోయాడు. మరి తప్పిపోయాడు, అతను దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెంచుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించండి. ఈ రోజు నీవు కూడా తప్పిపోయినావా? నువ్వు తొలగిపోయావా? దేవుని వాక్యం నీ హృదయంలో లేదా? నీ హృదయమైన పలక మీద దేవుని వాక్యము శరణపడినాయా? ఎలాగో నీ జీవితము బండరాయిగా మారిపోయావా? కఠినుడిగా మారిపోయావా? దేవునికి భయపడేటువంటి భక్తుడిగా నువ్వు ఉన్నావా? నామక వాస్త క్రైస్తుడిగా నువ్వు మారావా? ఏ విధంగా జీవిస్తున్నావు నేను? దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చి చూడు. ఆయనతో దగ్గరగా ఉండి స్నేహం చేయి. ఆయనలోనే ఉండి చూడు. అప్పుడు నీ జీవితం ఫలవంతంగా లేకపోతే నువ్వు ఈ లోకంలో సాక్షిగా బ్రతకడం వ్యర్థమే. నువ్వు దగ్గరికి వచ్చి చూడు, ఈ లోకాన్ని సాక్షిగా బ్రతకగలవు. ఈరోజు దేవుడు నన్ను పిలిచాడు. అనేక మందిలో దేవుని వాక్యాన్ని ఎందుకు బలంగా భారంగా సత్యాన్ని యథార్థంగా వాస్తవంగా చెప్పగలుగుతున్నావు తెలుసా? దేవునికి సాక్ష్యముగా నిలబడాలి. కక్కడ కట్టుకున్నాను వాక్యాన్ని చెప్పాలి. నన్ను ఎవరు పిలకపోతే నేనే అడుగుతా, ఎందుకు తెలుసా? నాలో ఉన్నవాడు నాకంటే గొప్పవాడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు నాకంటే గొప్పవాడు. నాకొచ్చిన జీవాన్ని, నాకొచ్చిన సాక్ష్యాన్ని అనేక మందికి వెళ్ళి పంచుకోవాలి. అనేక మందికి చెప్పాలి. అందరు ఈ లోకానికి వెళ్ళి చెప్పలేరు. అందరు దేవుని వాక్యాన్ని ఈ లోకానికి వెళ్ళి చెప్పలేరు. దేవుని చేత పిలబడిన వారు మాత్రమే దేవుని సత్యాన్ని చెప్పగలరు. నువ్వు అనుభవిస్తున్నావా? నీకు అనుభవం జీవితం ఉందా? దేవునితో నీవు చాలా క్లోజ్గా ఉన్నావా లేదా దూరం అయిపోయావా? తొలగిపోయావా? సంఘానికి నువ్వు దూరం అయిపోయావా? నువ్వు సాక్షిగా బ్రతకడం లేదా? నువ్వు రగిలించబడటం లేదా? నీ హృదయం భయంకరమైన పాపంలో కృంగిపోయిందా? ఎలా ఉంది? దేవునికి మనము దగ్గరికి రావడానికి ప్రయత్నం చేద్దాం. కనుక వీళ్ళందరూ కూడా జీవవాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. ఈరోజు జీవవాక్యము మన మందులకి వచ్చింది. ఎలా వచ్చింది తెలుసా? శరీర దారిగా వచ్చింది. చదువుతాం ఆ వాక్యాన్ని. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఆ వాక్యము శరీర దారి అయి చదువుతాం. వాక్యం చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచన భాగం చదువుతాం. ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కలిగించింది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమైందంట? శరీర దారిగా భూమి మీదకి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడై ఈ భూమి మీదకి వచ్చాడు. వాక్యమై ఆది అందు వాక్యమై ఉన్నది. ఆది అందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వచ్చాడంట? భూమి మీదకి వచ్చాడు.
ఆలోచించావా? ఎందుకు దేవుని యొక్క వాక్యము, దేవుడు పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడు, ఎందుకు దిగి వచ్చాడు అనుకుంటున్నారు మీరు? ఎస్ఐ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? మిమ్మల్ని రక్షించడానికని కొంతమంది, రక్షణ మీకు కలగ చేయడానికి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రక్షణ సువార్త మీకు సమీపముగా ఉంది. హల్లెలూయా. రక్షణ సువార్త మీకు సమీపంగా ఉంది. రక్షణ వాక్యము నీ జీవితానికి చాలా దరిదాపుల్లో ఉంది. ఆ రక్షణ వాక్యాన్ని మనం పట్టుకోవాలి కదా. యేసయ్య నిన్ను రక్షించడానికి వచ్చాడు. అంటే ఎందుకు నిన్ను రక్షించాలి? నీలో ఏమైనా బలహీనత ఉందా? నీలో ఏమైనా పాపం ఉందా? నీలో ఏమైనా దోషం ఉందా? నీలో ఏమైనా అపరాధం ఉందా? నువ్వు ఎందుకు అడగావు? దేవుని అడగలేకపోయావు. ప్రభువా, నన్ను ఎందుకు నువ్వు రక్షించాలి? నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా మోసం చేశానా? నేను ఎవరినైనా ఏమార్చానా? నువ్వు అడుగుచున్నావా? ప్రభువా, నన్ను ఎందుకు రక్షించావు? నన్ను రక్షించిన కొరకే దేవుడు దిగి రావాలన్న భూమి మీదకి? జ్ఞాపకం చేసుకోండి దేవుని ప్రశ్ననా. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని స్వరాన్ని చూడగలిగి, దేవుని స్వరాన్ని వినగలిగారు, దేవుని వెలుగును మాత్రమే చూడగలిగారు. వారందరూ కూడా మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడటం వలన వీరందరూ కూడా సొంత అన్న అక్క వాళ్ళ మీద ఏం చేశారు? మోషే మీద ద్వేషాన్ని పెంచుకోగలిగారు. ఎందుకు? మోషేతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మాతో మాట్లాడలేదు వారు సలుగుకున్నారు మోషే మీద. ఎప్పుడైతే సలుగుకోగలిగారో అహరోనుని మిర్యాము దేవుడు ఏం చేశారు? వెంటనే పిలిపించి మిర్యానికి కుష్ఠరోగాన్ని తెప్పించాడు. మోషే కూడా ఒక సందర్భంలో గర్వ పడ్డాడు. ఏంటి గర్వం వేసా? నేను ఒక్కడే ప్రవక్త, నేను ఒక్కడే ప్రవక్తగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారి చేత కూడా దేవుడు పలికించగలిగాడు. హల్లెలూయా. ఇదిగో ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని ఆయన ఉజ్జీవంలోకి నడిపించగలడు. మీకు ఉజ్జీవ జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. మీరందరూ కూడా జీవ వాక్యాన్ని ఆలకించాలి. ఈ జీవ వాక్యము నా కొరకే దేవుడు అనుగ్రహించాడు, నా కొరకే ఇవ్వబడింది. దేవుడు నాకు రక్షణ ఇవ్వడానికే జీవ వాక్యం ఈ భూమి మీదకి సరైన దారిలో వచ్చాడు. నా కొరకే యేసయ్య భూమి మీదకి దిగి వచ్చాడని నీవు ఆలోచన చేస్తే, నీవు అనుభవించగలిగితే వాటిని ఈ లోకాన్ని నువ్వు ఏంగా మార్చబడగలవో సాక్షిగా మార్చబడగలవు. హల్లెలూయా. అందుకే ఆ భక్తుడు ఎలాగ నుంచున్నాడు ఆ మాటలు మీరు చూడగలిగితే అందులో జీవ వాక్యానికి వచ్చినది. ఆది నుండి ఏదైతే ఉన్నదో, మేమేదైతే విన్నామో, కట్టుదల ఏదైతే చూచామో, ఏది నిరాలించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియపరుస్తున్నా. మనకి దేవుడు ఉన్నటువంటి అనుభవాన్ని మనందరికీ తెలియపరచాలి పత్రిక ద్వారా. దేవుడితో ఉన్నటువంటి సంబంధము, దేవుడు చేసిన అద్భుతాలను వాళ్ళు చూశారు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరణను చూశారు, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు విన్నారు. వాళ్ళు విన్నారు దేవుడు ఆనాడు అనేక మందికి మంచి మాటలు, పరిశుద్ధమైన మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఒక మాట రాయబడుతుంది, ఆయన వెంట లోకమంతా ఏమైందంట? కోడలైన. హల్లెలూయా. ఆయన వెంట లోకమంతా కూడా వెళ్ళింది. ఎందుకు యేసయ్య వెంట అనేక మంది వెళ్ళగలిగారు? ఆ వాక్యంలో జీవం ఉంది. హల్లెలూయా. ఆ వాక్యంలో జీవం ఉంది కనుక జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు పాటించాలి, ఆలకించాలి. ఆలకించాలి. వాక్యమే నీకు లేకపోతే, వాక్యమే నీ జీవితంలో లేకపోతే నువ్వు ఈ లోకానికి సాక్షిగా ఉండలేదు. అందుకే అనేకమైన సంఘాలు బలహీన పక్షపడ్డానికి కారణం తెలుసా? వాళ్ళ జీవ వాక్యము లేదు.
జీవ వాక్యం ఎప్పుడైతే వారి హృదయంలో ఉండదో, వారు దేవుని మందిరానికి రాలేరు, దేవుని ఆరాధించలేరు, దేవుని స్తుతించలేరు. వాళ్ళు నీలో దేవుని జీవ వాక్యం ఉందా? ఈరోజు నీవు ఆ జీవ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకున్నావా? ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకున్నావా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోగలిగితే దుష్టుల చేతుల నుండి దేవుడిని ఏం చేస్తాడంట? ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, వారందరూ ఏదైతే నిదానించి కనుగొన్నారో, ఏదైతే విన్నారో, ఏదైతే చూచారో, ఏదైతే దేవుని చేతులు తాకిందో, ఈ లోకానికి వాళ్ళు సజీవ సాక్షులుగా నిలబడ్డారు. సజీవ సాక్షులు నిలబడ్డారు. దేవుని యొక్క శిష్యులు 11 మంది చనిపోయారు. ఎందుకు చనిపోలేదు సార్? యేసయ్య ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించారు, చాలా సంతోషంగా జీవించారు. మరి యేసుక్రీస్తు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అని ఒక మాట అంటున్నాను, గచ్చబని తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, నా సమయము, నా గడియ వచ్చేయండి, మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి, శోభంలో పడకుండా. మీరు శోభంలో పడుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, అదే యోహాను, అదే యాకోబు, అదే పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు శోభంలో ప్రవేశించుకున్నట్లు జాగ్రత్త కలిగి ప్రార్థన. శాతాను అపవాదికి జీవితంలోకి వస్తాడు, జీవవాక్యాన్ని చెరపట్టడానికి వస్తాడు, నిన్ను ఎదుర్కొని పోవడానికి వస్తాడు. అయితే జీవవాక్యాన్ని నీవు స్థిరపరచుకోవాలి. ఎలాగా క్రైస్తవ సంఘము స్థిరపరచుకోవాలిసా? నీవు నిత్యము విస్తృతంగా ప్రార్థన చేయటం ద్వారానే. ఈ జీవవాక్యాన్ని సాతాను ఏం చేస్తాడు? మిమ్మల్ని అలాగేకి వెళ్ళిపోతాడు, మీకు ఆశ చూపిస్తాడు, మీకు కోరికలు చూపిస్తాడు, మీకు శరీర ఆశలు చూపిస్తాడు. అనేకమైన భయంకరమైనటువంటి ఆలోచనలు మీకు శాపాన్ని కలెక్ట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? నీవు వాక్యం చేత బంధించబడితే ఏ అపవాదు నిన్ను చేయలేదు. ఏ అపవాదు నేను చేయలేదు. కనుక నా కుటుంబంలో ఆ భార్య భయపడుతుండే, చీకటి భయం అని. ఇలా భయం వల్లే ఆ జీవితంలోకి శాతాను త్వరగా దొరకలిగాడు. హల్లెలూయా. శాతాను ఎందుకు వెంటనే మన జీవితంలోకి వస్తాడు తెలుసా? నేను ఏం లేదు, వాక్యం లేదు, నేను నా భార్య లేను, నేనేం చేస్తాను తెలుసా? దేవుని అంగీకరించిన తర్వాత ఆమె మర్చిపోయేదేమో తెలియదు, కానీ అది నేను నా భార్య. మాకు ఇచ్చినటువంటి విడుదల, మాకు ఇచ్చిన ఆశయాలను బట్టి ప్రతి దినము మోకాలను ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మా కుటుంబంలో పిల్లలు, నేను, నా భార్య, ప్రతి దినము ఆమె, నేను, దేవుడు చేసిన అనేకమైన మేలు నిమిత్తమే మేము మోకాలకి కనిపించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు సాక్షి వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నాలో ఉంది కనుక ఎవరికైనా అనారోగ్యంతో, బాధతో, శాపం చేత పీడించబడి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, నా ప్రభు బలం చేత వారి మీద చేతులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. వారందరూ అనేకులకు వెళ్ళి, అన్నిటికి వెళ్ళి నిజంగా ప్రజలు ప్రార్థన చేస్తే యేసయ్య విడుదలిస్తున్నాడని వారు సాక్ష్యం ప్రకటిస్తున్నారు. అమ్మాయి, నువ్వు అలా ఉన్నావా? సంఘంలో సంఘంలో అలాగే జీవిస్తున్నావా? ఒక ఉద్యోగం కలిగిన క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ కుటుంబంగా మీరు ఉన్నారా? మీరు ఉండగలిగితే దేవునికి మహిమ కలుగుతుందక్క. హల్లెలూయా. అలా లేకపోతే మీరు మార్చుకోండి. ఇదిగో సమయం. దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు, మీకు సమీపంగా ఉన్నాడు. రక్షణ మీకు కొరతగా లేదు, అది సమీపంగా ఉంది. రండి యేసయ్య దగ్గరికి. ఈ దినం యేసయ్యని అంగీకరించు. ఇదిగో నా మాట వల్ల నేను అపవిత్రుడయ్యాను, నా క్రియల వల్ల నేను అపవిత్రుడయ్యాను, నా బలహీనత వల్ల నేను అపవిత్రుడయ్యాను, నా పాపం వల్ల నేను దేవుడికి దగ్గర కాలేకపోయాను అనుకుంటున్నావా? దేవుడు క్షమించే దేవుడు, దేవుడు నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. ఇదిగో ఈ దినము దేవుడిని పిలుస్తున్నాడు, రా దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి రా.
నీలో ఉన్న శ్రమ, నీలో ఉన్న వేదన, నీలో ఉన్న కష్టాన్ని దేవుడు దూరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన స్థితికి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని దగ్గర కనుక జీవ వాక్యాన్ని మనం ఎలా ఉన్నారంట, సాక్షులు. మీరు ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవులు ఉన్నారు, ఎంతమందికి దేవుని వాక్యాన్ని మీరు చెప్పగలుగుతున్నారు, ఎంతమందికి వెళ్ళి నా జీవితం మార్చబడింది అని నువ్వు చెప్పగలుగుతున్నావు? పక్కటే గుర్తు పెట్టుకోండి, ఈరోజు నాకు దేవుడు స్వస్థించాడంటే మరల నీ అపవిత్రమైన క్రియల వల్ల నువ్వు మరల అస్వస్థను పొందుకోవచ్చు. నీ పాప క్రియల వల్ల మరల నువ్వు అనారోగ్యం పాలు కావచ్చు. అయితే నా హృదయంలో వాక్యం ఉంటే నేను ఎలా ఉంటాను, సపరిశుద్ధుడిగా ఉంటాను. హల్లెలూయా. నా మీద ఎంతమంది ఎంత అపనిందో నా మీదకి వచ్చినా కానీ యేసయ్య వాక్యం నాలో ఉంది కనుక నేను స్థిరంగా నిలబడగలను. నీలో వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే నీవు ఈ లోకంలో బ్రతికిన వ్యర్థమే. వాక్యం ఉండాలి. క్రైస్తవ కుటుంబాలకు వాక్యమే ప్రధానం, వాక్యమే నీకు ప్రాముఖ్యం. వాక్యం లేకపోతే ఎందుకనగా దేవుడు వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడే భూమి మీదకి వచ్చాడు నీ రక్షించడానికి, నీ పాపాన్ని తీసివేయడానికి, నీ బంధకాలను తీసివేయడానికి. నువ్వు చెరసాలలో నువ్వు బంధించబడ్డావా, ఆ బంధకాలను తప్పడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు దేవుని ప్రశ్నారా. మనందరూ ఎలాంటి వాళ్ళంటే పరిమితమైనటువంటి వారు. ఎవరంట పరిమితమైనటువంటి వారు. మరి దేవుడు ఎలాంటి వాడంటే అపరిమితమైనటువంటి వాడు. పరిమితమైనటువంటి మానవుడు అపరిమితమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళలేడు. ఎవరు వెళ్ళగలట? పెద్ద అపాధం ఉందనుకోండి, మనిషి ఈ పక్క నుండి ఆ పక్క దాటగలడా? దాటలేడు. ఎవరు రావాలి? ఆ అపరిమితమైనటువంటి దేవుడు పరిమితమైన మానవుల దగ్గరికి రావాలి. యేసయ్య వచ్చాడా లేదా? హల్లెలూయా. యేసయ్య ఈ పరిమితమైన మానవుల దగ్గరికి, అపరిమితమైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. వాక్యాన్ని ధరించుకొని, ఆ వాక్యం నీలో ఉందా? ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితం అలా లేకపోతే నీ జీవితం ఫలభరితమైనదిగా ఉండదు. ఫలించాలి. ఈ సంఘంలో అనేక మంది దేవుని దగ్గరికి రావాలంటే నీ జీవితంలో ఉత్సవం ఉండాలి. ఏదో నువ్వు నామకం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే వారి జీవితాల్లో ఆశ్చర్యకరంగా ఉండదు. నీవు సాక్షిగా ఉండాలి. ప్రతి బిడ్డలు సాక్షిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు సాక్షిగా ఉండాలి. నీవు 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 అందరూ కూడా దేవుని జీవ వాక్యాన్ని నీవు హృదయంలో భద్రపరచుకొని సాక్షిగా మారకపోతే ఒకనాటికి సంఘాలను ఏమైపోతాయంట, శిథిలావస్థకి వచ్చేస్తుంది. జ్ఞాపకం చేసుకో, దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు మీకు. అందుకే పిలిపిలకు ఒక మాట రాయబడిన మాట చదువుతాం. 2:14 మొదలుకొని 16 దాకా చదవగా విందాం. పిలిపిలకు రాసినటువంటి 2:14-16 చదువుతాం. మీరు మూర్ఖమైన వక్రచనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందురులైన దేవుని కుమారులన్నట్లు సనుకులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయి అట్టి జనము మధ్యను మీరు జీవ వాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. దేవునికి గనుక చెప్పండి, దేవుడు మనకి పరచున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఎలా ఉండాలంటే ఈ లోకంలో జీవ వాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వలె ఉండాలి. ఈ సంఘం అలాగా ఉందా? మీరు క్రైస్తవులుగా దేవుని అంగీకరించిన మీరు జ్యోతుల వలె మనలో ఉన్నారా? ఎలా ఉండాలి? దేవుని మీతో మాట్లాడుతున్నాను.
మీరు నేను కూడా ఈ లోకానికి ఎలా ఉండాలంట? నువ్వు చెప్పగలవా నాలో జీవం ఉందని? చెప్పలేవు, ఎందుకంటే నువ్వు పరిమితమైనటువంటి వ్యక్తి. అయితే దేవుడు చెప్పగలరు, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు పోలేదు, ఎవరు పోలేదు, నా తప్ప, నా ద్వారా తప్ప. జీవ ప్రదాతైనటువంటి, జీవ సృష్టికర్తైనటువంటి యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. విచిత్రం ఏమండి తెలుసా? దేవుడే మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడే మీ దగ్గరికి వచ్చాడు, దేవుడే మీ జీవితానికి వచ్చాడు. జీవ వాక్యం ద్వారా మీలో వచ్చాడు. ఆ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోగలిగితే దేవుడు అద్భుతమైన జీవితాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుని లోకంలో మీరు ఎలా ఉండగలరో, జ్యోతుల వలె ఉండగలరో. సమయం లేదు నాకు, అందుకే ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఈ లోకంలో ఎలా ఉండాలంటే అనిందుల మధ్యలో, పాపుల మధ్యలో, నిష్కలంకుల మధ్యలో, అపవాది మధ్యలో నేను ఎలా ఉండాలంట? చోదరులు ఉండగలుగుతున్నారా? ప్రశ్న వేస్తున్నా, దేవుడు అడుగుతున్నాడు. ఏదైనా దేవుడు మీ దగ్గరికి వచ్చి అడిగితే నువ్వు అలాగా ఉంటావా? లేకపోతే ఈ దినము ఇదిగో రక్షణ మీకు దగ్గరే కాబట్టి మార్చబడాలి, సాక్షిగా ఉండాలి. ఎందుకనగా జీవ వాక్యాన్ని ఆ రోజు ఎవరైతే విన్నారో లోకమంతరికి ప్రకటించి చనిపోగలిగారు. పేరు తప్పిపోయాడు, ఆయన దేవుని వాక్యాన్ని, ఇంత వాక్యం కొరకు ఏం చేశాడో నిలబడ్డాడు. ఎప్పుడైతే యేసయ్య నాకు తెలియదని చెప్పాడో బొక్కాడో, యేసయ్య పేరు వైపు చూస్తున్నాడు, కన్నీళ్ళు విడిచాడు. ఈ దినం యేసయ్య నీ వైపుగా చూస్తే, యేసయ్య నీ వైపుగా చూస్తే, నాకు యేసయ్య ఆనాడు తెలియదని కానీ, నాకు యేసయ్య వాక్యం అంటే నాకు తెలియదన్నానే, నువ్వు యేసయ్యని అంగీకరించినప్పటికీ కూడా దూరంగా ఉన్నట్లయితే దేవుడు ఒక్కసారి చూడబోతున్నాడు. యేసయ్యని చూడబోతున్నాడు. యేసయ్యని చూడబోతే చూస్తే నువ్వు ఎక్కడ తలబెట్టుకుని అలా మార్చుకుంటా? యాకోబు ఉంచుకో ప్లీజ్ సంగమా. మనందరూ కూడా యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటించడానికి ఏమయ్యారో చనిపోయారు. పదకొండు మంది యోహాను భక్తుడే చివరిలో 90 సంవత్సరాలు చనిపోయాడు పద్మాస్ ద్వీపంలో. కనుక జీవ వాక్యాన్ని ఏం చేయాలంట? ప్రకటించాలి. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయ రాష్ట్రం నుంచి 4వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని చూద్దాం. హెబ్రీయ రాష్ట్రం నుంచి 4వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని ఒకసారి మాట చూద్దామా. పన్నెండు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి కర్కము కంచము వాటిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మౌలుగను విభజించినంత మటుకు దూర్చు హృదయము లేక తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. దేవుని వాక్యము సజీవమైనది. నా తండ్రి చెప్తారా, దేవుని వాక్యము సజీవమైనది, రెండంచెల వాడిగలిగిన ఖడ్గము వంటిది. దేవుని ప్రశ్నారా, రెండంచెల వాడిగలిగిన ఖడ్గం మంచిది. కనుక నిన్ను ఆ జీవలిగిన వాక్యం ఏం చేసింది తెలుసా? అనేకమైన ఫలం పొందు ఆలోచన ఈ వాక్యం ఏం చేస్తుందంట? శోధిస్తుంది. శోధించి నువ్వు తప్పుడు వెళ్ళకుండా, తప్పుడు మార్గం వెళ్ళకుండా దేవుడిని ఏం చేస్తాడంట? సరి చేస్తాడు. కనుక ఈరోజు సరి చేస్తాడు తప్ప మనందరం కూడా దేవునికి మనం సహించే బిడ్డలముగా మనం జీవించాలా? ఆయనను మనం పరిశుద్ధ శక్తిని మనం పాల్గొనుకోవాలి. తన సన్నిధి సముఖము మీకు అందరికీ అనుగ్రహించబడాలని, పరిశుద్ధాత్మ కార్యము అందరి జీవితంలో జరగాలి, మీ కుటుంబాలలో ఆ సమాధాన జీవితము దేవుని కలిగించాలి. మీకు అందరి కొరకు నేను ప్రార్థన చేయబడుతున్నాను. అలాగే నేర్చుకోబడతాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, మధ్యములు దేవుడు,
ఆత్మవైన దేవుడు ఒకసారి నీ శరీరాన్ని చీల్చాడు, నీ కుటుంబాన్ని నీ ఆత్మ దేవునికి ఈరోజు సమర్పించుకో. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. దేవుని వైపుగా చూడు. దేవుని దేవునితో మాట్లాడాడు. జీవవాక్యాన్ని కూర్చున్న మాటలు దేవుడు మీతో మాట్లాడాలిగా. అవును ప్రభా, ఈ లోకానికి నేను సాక్షిగా, ఈ లోకానికి ఈ సంఘంలో ప్రభా నేను సాక్షిగా నిలబడాలి. అనేకులకి దేవుని బిడ్డగా నేను ఈ లోకంలో ఉండాలి. శ్రోతల వలె చూపించాలి ప్రభా. సన్నిధి సమగ్రము ప్రభా, వాడికి కక్షం అచ్యుతం ఉండగలిగితే, జీవవాక్యం అచ్యుతం ఉండగలిగితే, మీ సముఖ ప్రదక్షణ అచ్యుతం ఉండగలిగిన ప్రభా, నేను సాక్షిగా ప్రకటించుకున్నా ఒక మంచి నిర్ణయం తీసుకున్నామా, నేను సాక్షిగా జీవించబోతున్నాను, సాక్షిగా ప్రతికపోతున్నాను, సాక్షి చింతన కలిగి ఉండబోతున్నాను. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించే, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించే తల్లి ప్రేమను మించినది, తండ్రి ప్రేమను మించినది, తల్లి ప్రేమను మించినది, తండ్రి ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, సత్య సాక్షిగా